మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆర్ ముత్తంరెడ్డి ప్రథమ వార్ధంతి కాంస విగ్రహావిష్కరణ సంస్మరణ సభ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి ఎంపీ కోత ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి వాసిరెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే ముత్తంరెడ్డి నివాస గృహం ముందు ఆయన కుమారుడు అంజిరెడ్డి ఏర్పాటు చేసిన కాంస విగ్రహాన్ని హాజరయ్యారు. ప్రముఖులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కోత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో ఎన్నో మంచి పనులు చేసి పేరు తెచ్చుకుని ఈ పదవి తన పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన దివంగత ముఖ్యమంత్రి టి అజయ్యకు రామాయంపేట అసెంబ్లీ నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నిస్వార్థ పరుడు అయిన కామారం ముత్తంరెడ్డి అడుగుజాడల్లో నడవాలని కోరారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే ఆర్ ముత్తంరెడ్డి స్వగ్రామమైన కామార గ్రామం పేరు ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి అని కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు పెద్దలు వరుసకు మామయ్య ముత్తంరెడ్డి ఆశీస్సులు తెలుసుకోవడం జరిగిందని గుర్తు చేసుకోడు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి వాసిరెడ్డి మాజీ ఎంపీ పాండరి గౌడ్ మాట్లాడుతూ దివంగత ఆర్ ముత్తంరెడ్డితో ఉన్న వారి సాన్నిహిత్యాన్ని సభాముఖంగా జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండలి గరుడ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం వారికి నివాళులనేటి సరైన సమయంలో అర్పించలేకపోయినాం. మరి ఈరోజు గౌరవ పెద్దలు అంజిరెడ్డి గారు వారి కోరికను, ఏదైతే ఒక విగ్రహావిష్కరణ జరగాలి మన ఊర్లో నాది అని కోరిన కోరికను ఈరోజు మరి సంవత్సరం తర్వాత దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గ్రామం నిజంగా ముత్తంరెడ్డి గారంటే జనరల్ గా తెలియదు ఎవరికి, కామార ముత్తంరెడ్డి గారు అంటేనే తెలుస్తుంది. ఎంతో మందికి ఎన్నో పదవులు వస్తుంటాయి, కానీ ఆ పదవులకు వన్న తెచ్చింది మరి ముత్తంరెడ్డి గారు. ఆ పదవులకు ఒక హోదాను, ఒక ఉన్నతాన్ని తీసుకొచ్చింది మన గౌరవనీయులు పెద్దలు మరి ముత్తంరెడ్డి గారు. ఏదన్నా చిన్న పదవికి రాజీనామా చేయమంటేనే ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక శాసనసభ్యునిగా మేము తెలంగాణ సమయంలో మేము కూడా రాజీనామాలు చేసినాం, కానీ ఒక కాజ్ కోసం చేసినాం. తెలంగాణ రాష్ట్రం రావాలే, మరి మేము రాజీనామాలు చేస్తే వస్తుంది అనే ఒక కాజ్ ఉండే, కానీ ఇక్కడ ఇంకొకరికి పదవి ఇవ్వడం కోసం, ఇంకొకరికి పదవి ఇవ్వడం కోసం తన పదవిని త్యాగం చేసింది. ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు. నాకు పదవి లేకపోయినా పర్వాలేదు, ఈ నియోజకవర్గం అభివృద్ధి అయితే సరిపోతుందనే ఒక మంచి ఉద్దేశం కొద్ది ఆనాడు మన ముత్తంరెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. అంటే అప్పటి యొక్క వాళ్ళ యొక్క నిబద్ధత, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క నిబద్ధత అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ రోజు మనం విగ్రహావిష్కరణను చేసుకోగలుగుతా ఉన్నాం. మరి ఎన్నో పదవులకు వన్న తెచ్చిన వ్యక్తి, ఈ గ్రామానికి కామారం పేరును కూడా నిలబెట్టిన వ్యక్తి, మరి ముత్తంరెడ్డిగా కాకుండా కామారం ముత్తంరెడ్డిగా. నేను మా కేసీఆర్ సార్ దగ్గర మాట్లాడినప్పుడు ముత్తంరెడ్డి గారు అంటే ఆ కామారం ముత్తంరెడ్డి గారా అంటే ఇంటి పేరే కామారంగా మార్చుకున్న వ్యక్తి మన పెద్దలు ముత్తంరెడ్డి గారు. నేను కామారం మొన్న ఇన్వైట్ చేసినప్పుడు వస్తానో రానో నాకు వీలైతే లేదు అనుకున్నా. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి నాకు అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఒక మంచి మనిషి మరి ఆయన కూడా ప్రజాసేవలో ఉండి మరి ఎన్నో పదవులు అనుభవించి మంచి పేరు తెచ్చుకొని మరి ఆయన పదవినే త్యాగం చేసి మరి ఈరోజు ప్రజలంటే ఆయన ప్రాంత ప్రజలంటే మరి ఎంతో ప్రేమతోటి ఇంత మంచి పేరు తెచ్చుకొని కామారం గ్రామానికి ఒక మంచి హిస్టరీ చరిత్ర తెచ్చిపెట్టిన వ్యక్తి ముత్తంరెడ్డి. మరి వారిని మనం సంస్కరించుకోవడం కూడా మనందరం అదృష్టంగా ఈరోజు భావిస్తూ మరి ఈ ప్రాంతం పూర్తిగా మనం అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, పైన ఉన్నోళ్ళం కావచ్చు కిందున్నోళ్ళం కావచ్చు, మరి కామారం ఈ ప్రాంతంలో మరి 100కి 100% రైతులమే, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారమే. రైతుల మీద ప్రేమ మరి వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి మరి ముత్తంరెడ్డి. నిజంగా కూడా మనం అందరం ప్రజాప్రతినిధులం, చిన్ననో పెద్దనో అందరం కూడా ప్రజల కోసం సేవ చేసే మనకు అవకాశం వచ్చింది. మరి కొంతైనా కొంత మరి వారి చేసిన వారి అడుగుజాడల్లో మనం కూడా మరి ఉండాలని చెప్పి, వారు ప్రజల కోసం ఆస్తులు కూడా అమ్ముకొని మరి నయా పైస కూడా ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా మరి ఆ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి ముత్తంరెడ్డి. మరి వారి సంస్కరణ సభకు రావడం కూడా మనం ఒక అదృష్టంగా భావిస్తూ, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. మరి ఏది ఏమైనా కామారం అంటే ఒక మంచి పేరున్నది. మరి వారి సతీమణి గారు పెద్దలు మరి వారు గృహాన్ని ఇల్లు కూడా మరి గ్రామానికి ఏదైనా
నిర్మాణానికి గాని ఇంకేదైనా సహాయానికి గ్రామానికి ఇస్తా అని చెప్పి వారు పెద్ద మనసుతో ఇచ్చినందుకు మరి నా తరపున వారికి శిరసు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ